దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి పవిత్రమైన ఆ పవిత్ర దినాలు ఇచ్చారు. ఎందుకంటే చెదిరిపోయిన మన బతుకులలో మరి పరలోకానికి భూలోకంలోకి వచ్చాం, నల్లుగా మారిపోయాం, ఆత్మ ఆరిపోయింది, శాశ్వతంగా కృపను కోల్పోయాం, దూరంగా వెళ్ళిపోయాం. లోకమే శాశ్వతమని, లోకబంధాలే శాశ్వతమని, లోక జీవితమే శాశ్వతం అనుకుని మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయి అయా మనిష్టానుసారంగా మనం జీవిస్తుండగా దేవుడు తన కమర పిలుపుతో మనం పిలిచి మనందరూ కూడా ఆయన కుమారి కుమార్తెగా అంగీకరించి తిరిగి మనకు పునరుద్ధరణ శక్తినిచ్చి ఆనాడు ఆత్మయోగం ఏ విధంగా మన పితరులు పొంది ఉన్నారు ఆ విధమైన దివ్య ఆత్మ మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే రోమియోలు ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మా వాళ్ళకి ఆత్మయోగం తెలుసు, మా వాళ్ళు దేవుని ఎలా స్తుతించాలో తెలుసు, మా వాళ్ళు దేవుని ఎలా కనపరచాలో తెలుసు, మా వాళ్ళకి దేవుని యొక్క మార్గం ఏమిటో తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో కూడా తెలుసు అని దేవాదేవునికే చెప్పాడు. అద్వితీయంగా దేవాదేవునికి రహస్యాలు తెలియజేశాడు. అంచేత తిరిగి మనము యొక్క దివ్య కృపను పొందుకున్నందుకు దేవుని స్తోత్రాలు. తిరిగి మనం ఆత్మయోగంలోకి వచ్చాం, తిరిగి దేవుని స్తుతించి అదృష్టాన్ని సంపాదించుకున్నాం, దేవుని గణపరిచి అదృష్టాన్ని సంపాదించుకున్నాం. కనుక దేవుని స్తుతించి వారు నిత్యము ఆశీర్వాదాలకి అర్హులు. కనుక మనమందరం కూడా అట్టి దేవుని స్తుతించి అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీకు అందరికీ తెలుసు మనకి అబ్రహాం గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మూలపురుషుడు, మూలపురుషుడు యొక్క చరిత్ర తెలుసుకోవాలని. మన క్రైస్తవులకేమో మూలపురుషుడు యేసుప్రభు ఉండగా ఇస్రాయేల్కి మూలపురుషుడు యేసు యొక్క అబ్రహాం తండ్రి గారు. భూలోకుల ధనధాన్యాలు ఎలా ఉంటాయి, భూలోకుల ఒక మనిషి కుటుంబం ఎలా కట్టబడుతుంది, భూలోకుల ఒక బిడ్డలు ఎలా అభివృద్ధి పొందుతారు, భూలోకుల ఒక జీవితము ఆ యొక్క వంశాలు ఎలా అభివృద్ధి పొందుతాయి అనేది అబ్రహాం గారే సాదృశ్యం. అయితే అబ్రహాం గారి దగ్గర ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన లోతు, ఒక ఆయన అబ్రహాం. వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండగా వీళ్ళిద్దరూ కూడా మరి ఎక్కడి నుంచో ఊరనే ఊరి నుంచి వచ్చారు, యొక్క ఎడారిలోకి వచ్చారు, ఎడారిలోకి వచ్చి చిన్న గుడారం వేసుకున్నారు. మరి వారి చేతకొచ్చిన విధంగా యెహోవా తండ్రిని ఆరాధిస్తూ వచ్చారు. యెహోవా తండ్రిని ఆరాధిస్తూ ఉండగా మరి దేవుడు తన నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా వ్యర్థం చేయడం మీకు అందరికీ తెలుసు. మనందరూ కూడా ఒకప్పుడు చాలా భయంకర స్థితిలో జీవించిన మనలను దేవుడు తను చేర్చుకుని మనకి పరిశుద్ధ శక్తినిచ్చి, మనకి వినయంనిచ్చి, మనకి నమ్రతనిచ్చి, మనకి భయమునిచ్చి మన కుటుంబాలకు కడుతున్నాడన్న సంగతి కూడా మనందరికీ ఖచ్చితంగా తెలుసు. ఇది గొప్ప సాక్ష్యం. అంచేత అబ్రహాం గారు కూడా అద్వితీయంగా అన్ని విషయంలో గొప్పగా ఆదరించబడటం, ఘనపరచబడటం, దీవించబడటం. సరే ఒకసారి ఒక అద్భుత విషయం జరిగింది. అదేంటంటే మరి ఎలియాజర్ గారు వచ్చి అంటాడు అబ్రహాం తండ్రి గారితో, నాయనగారు నాయనగారు మరి విస్తారమైన ఆ యొక్క దోళ్ళు ఆయా గాడిదలు అన్నీ కూడా ఎదిగిపోతున్నాయి, పాడి పంటలు దీవించబడుతున్నాయి అని చెప్తాడు. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అబ్రహాం తండ్రి గారు ఒక మాట అంటాడు, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు అంటాడు. అబ్రహాం గారు అనేక రకాలుగా ఎదుగుతూ ఉన్నాడు, నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాడు, నలువైపులా ఆశీర్వాదాలు నిలబడతా ఉన్నాడు. ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ అయా ఇంకా 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 పేరు ప్రతిష్ట సంపాదిస్తూ అనేక విషయాలు అతను ఎదుగుతూ వస్తున్నాడు. కానీ అతనితో పాటు లోతు కూడా ఉన్నాడు. మీకు చాలాసార్లు మనం చెప్పాం, లోతు ఒక భయంకర స్థితి ఏంటంటే లోతు సుధుమ కుమారి వెళ్ళిపోయాడు. తప్పులేదు, అతను ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. ఆ మాట ఏంటంటే, అన్నయ్య మనకి ధనధాన్యాలు కూడా పెరిగిపోయినాయి, మనకి దోళ్ళు కూడా పెరిగిపోయినాయి, మనకి ఆస్తులు కూడా పెరిగిపోయినాయి, కాబట్టి కొన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. లోకంలో ఎవరైనా ఆస్తులు పంచుకుంటారు, లోకంలో ఎవరైనా ఇల్లు పంచుకుంటారు, తండ్రి గారి యొక్క ఆస్తులు పంచుకుంటారు. ఈ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క లోకంలో జరుగుతూ ఉంటే ఈ అన్నదమ్ములు పంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది పాడైపోతూ ఉంటారు, కొంతమంది తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని బట్టి దినదినము దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటారు. మనకి లోకల్గా అంటూ ఉంటారు, ఈడ చిన్నోడు తినవనుడు కాదురా, ఏదో ఏదేదో అయిపోవాలని పిచ్చేసలేశాడురా, ఏదో పెద్దోడు ఏదో ఇల్లు అలా ఉంది, ఏదో పిల్లలను పెట్టుకున్నాడు, ఏదో పిల్లలను పెంచుకున్నాడు, ఏదో వ్యవసాయం చేసుకుంటా అలాగా పురోభివృద్ధి పొందాడు, బిడ్డను చదివించుకున్నాడు, ఎంతో నీతిగా ఉంటాడు రాడు పెద్దోడు. ఈ చిన్నోడు సైన్యాన్ని పోజేశాడు, వీడు పోజేసి అయా కోటీసుని అయిపోవాలి, కోట్లు పడగట్టేయాలి, ఏదేదో అయిపోవాలని, చాలా గొప్ప అయిపోవాలని మొత్తం పొగొట్టేసుకున్నాడు సన్నసుడ. ఏమీ లేకుండా అయిపోయాడు. ఆ పెద్దోడు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని చూడలేక, కానీ ఆడు మట్టికి పూర్తిగా పాడేసిస్తాడు రా
అని మన లోకల్గా కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాలు ధనధాన్యాలు పంచుకున్నారనే విషయం, ధనధాన్యాలు పంచుకుని లోతు అబ్రహాం గారు పంచుకున్నారు, కానీ లోతు గారు పంచుకున్నారు అబ్రహాం గారు పంచుకున్నారు. అబ్రహాం గారు బాగున్నారు, లోతు గారు పాడైపోయారు. అబ్రహాం గారు బాగుంటానికి అబ్రహాం గారు ఏమైనా మరి కొత్తగా ఏమైనా నూతన వ్యాపారం ప్రారంభించారా, లేక కొత్తగా ఏమైనా ఆయన కొత్త వ్యవసాయాలను ప్రారంభించారా? నో. లోతు గారు ఏమైనా కొత్త ఇక పాత వదిలేశారంటే వాళ్ళిద్దరిలో ఒక తేడా వచ్చింది. ఆ తేడా ఏంటంటే విశ్వాసం. అబ్రహాం గారు తనకి ఎన్ని ఆస్తులు పెరుగుతున్న ఫస్ట్ నుంచి చూస్తున్నాడు, ఇదంతా దేవుడు ప్రేమించి నాకు ఇస్తున్నాడు, దేవుడు ప్రేమించి నన్ను దీవిస్తున్నాడు, దేవుడు ప్రేమించి నన్ను గణపరుస్తున్నాడు, దేవుడు ప్రేమించి నన్ను అనేక రకాలుగా ఆశీర్దిస్తున్నాడు, దేవుడు ప్రేమించి నన్ను అనేక రకాలుగా గణపరుస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా దేవుని మూలంగా వస్తున్నాయి, ఇది దేవుని కృప అని అబ్రహాం గారు ఆత్మలో తలుస్తూ ఉన్నాడు. లోతుగా చూస్తున్నాడు ఇవన్నీ చాలా బాగున్నాయి, ఈ ఆస్తి విలువ ఇంత, ఈ యొక్క ఇంటి విలువ ఇంత, ఈ బంగారం విలువ ఇంత, ఇంత ఆస్తి మనకు వచ్చింది, ఇంత ఆస్తి విలువైన ఆస్తి, ఈ ఆస్తి ఇలాగొచ్చింది, ఆస్తి అలా వచ్చింది, ఈ యొక్క చేను గట్టున ఎకరం ఇంత రేటు, ఆ యొక్క రోడ్డు పక్కన ఎకరం అంత రేటు, అన్నీ ఎప్పటికప్పుడు లెక్కలు తయారు చేసుకున్నాడు లోతు. ఈ ఆస్తి అంతా ఎవరి మూలంగా వస్తుందంటే అబ్రహాం గారి మూలంగా వస్తుంది. అబ్రహాం గారిని ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఈ బంగారం అంతా ఎవరి మూలంగా వస్తుంది? అబ్రహాం గారి మూలంగా వస్తుంది. ఈ వెండి అంతా ఎవరి మూలంగా వస్తుంది? అబ్రహాం గారి మూలంగా వస్తుంది. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు. కానీ ఇద్దరు ఒకే చుట్టారు, ఇద్దరికి సమృద్ధిగా వచ్చేసిందని. కానీ లోతు ఎప్పుడైతే అబ్రహాముని విడిచిపెట్టాడో, లోతు ఏమి నమ్మాడు బయటకు వచ్చాడు, అప్పటిదాకా బయట రాలేదు. లోతు దేని యందు విశ్వాసం కలిగి ఉన్నాడో బయటకు వచ్చాడు. అబ్రహాముని విడిచిపెట్టిన తర్వాత అబ్రహాం లోతు దేని విషయంలో కలబడుతున్నా అండి? ధనం విషయంలో. నేను గొప్పవాడిని అవ్వాలి, అందుకే సుధమ గుమరి వెళ్ళగానే అక్కడ ఏం చేశాడండి? ఒక సంఘ నాయకుడిగా, ఒక కుల పెద్దగా, లేక ఒక గొప్పవాడిగా అక్కడ అతను చలామణి అవుతున్నాడు. అతను చాలా ధనం తీసుకెళ్ళి ధనవంతుల్లో ఒక ధనవంతుడిగా పేరుగాంచాడు. ఈ పేరుగాంచడం మనం చూస్తూ ఉంటాం. ఏమండి అలాగా దెబ్బతింటామండి అని చూస్తూ ఉంటాం. చాలామంది చాలా భయంకరంగా దెబ్బతిన్న తర్వాత దేవుళ్ళకి రావటం, మరి వెంటనే ఉపవాస ప్రార్థనలు చేయటం, మరి వెంటనే ఎంతో భక్తిశ్రద్ధగా ఉండటం, ఎంతగానో ప్రార్థన చేయటం, కొంచెం డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వారు దాన్ని ఏదో డెవలప్ చేసేయాలి, దాన్ని ఇంకా ఏదేదో చేసేయాలి. నది వచ్చినప్పుడు చేలోకి నీళ్ళు ఎలా పెట్టుకుంటామో అలాగే ధనం వచ్చినప్పుడు దాన్ని ఎలా వృద్ధి చేయాలో తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వాళ్ళని ప్రేరేపించినప్పుడే వాళ్ళు రాంగ్ స్టెప్ తిప్పుతారు. దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు, కానీ దేవుడు లేకుండా ఏమీ డెవలప్ అవ్వదు. కరెక్టే. చాలామంది చాలా దేశాలు వెళ్తూ ఉంటారు, చాలామంది చాలా రాష్ట్రాలు వెళ్తూ ఉంటారు, చాలామంది చాలా కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అలాగే అబ్రహాం గారు ఏమీ లేకుండా పరమకాలం వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. ఏమీ లేకుండా వెళ్ళారు ఆయన. ఏమీ లేకుండా వెళ్ళి ఏం చేస్తారనేది చాలా ప్రధాన విషయం. ఆయన ఒక మందస్సును కట్టుకున్నారు. ఆయన ఒక మందస్సును కట్టుకుని యెహోవా తండ్రిని ప్రార్థించడం ప్రారంభించారు. సాధారణంగా దేవుడు దీవించేది ఎవనంటే భక్తులను దీవిస్తారు తప్ప అపాసులను దేవుడు దీవించడం. ఇది సకల వేదాల సారాంశం. ఎక్కడైతే వినయం కలిగి ఉంటారో అక్కడ ఆటోమేటిక్గా దీవెన ఉంటుంది. దీవెన అంటే ఓన్లీ డబ్బులే అని చాలామంది అనుకుంటారు. నోనో, డబ్బులు కాదు, కుటుంబం ఉంటుందండి. ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? పరిశుద్ధమైన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? నీతియుక్తమైన కుటుంబంగా ఉంటుంది. మనకి యాకోబుకి కూతురు పుట్టింది. సరే, యాకోబు చాలా నీతివంతుడు మీకు అందరికీ తెలుసు, కానీ ఆ కురదే మరి భయంకరంగా దెబ్బతిన్నది, భయంకర నష్టాన్ని కూడా చూసింది. దాని మూలంగా కుటుంబంలో కూడా చాలా కలతలు, చాలా వేదనలు కూడా బయలుదేరినాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి మరి వినయ మర్యాదలు తక్కువగా ఉన్నాయి, ఆ అమ్మాయికి సంస్కారం తక్కువగా ఉంది, ఆ అమ్మాయికి పెద్దింట్లో పుట్టింది కానీ బుద్ధి నాస్తే దుర్భిక్షమని
బుద్ధి కోల్పోయింది, బుద్ధి కోల్పోయి నిందల పాలైంది, బుద్ధి కోల్పోయి యాకోబు వంశాన్ని చాలా భయంకరంగా అడావిడిలో పెట్టింది. అంచేత అబ్రహాం గారు అక్కడికి వెళ్ళి డెవలప్ అయ్యాడు, లోతు గారు సుధమ గుమ్మలు వెళ్ళి పాడైపోయారు. ఎడారిలోకి వెళ్ళి అబ్రహాం గారు డెవలప్ అవ్వడం గల కారణం ఏంటి? విస్తారమైన ధనం తీసుకుని, విస్తారమైన ఆశ్రయాలు తీసుకుని, విస్తారంగా తన భార్యను తన బిడ్డలను తీసుకుని ఆ దేశానికి ఒక నాయకుడై ఆ దేశాన్ని పరిపాలించేవాడిగా మారి అక్కడ సర్వనాశనం అయిపోయింది. దానికి కారణము మనం ఎన్నో చెప్పచ్చు, లోతు దేవుని నమ్మలేదు. లోతు ఎవరిమే పునాది తీసుకోలేదండి, దేవుని మీద పునాది తీసుకోలేదు. లోతు యొక్క జీవితము దేవుడిలో లేదు, లోతు యొక్క జీవితము దేవుని మీద కట్టబడలేదు. దేవుడు తెలుసు, దేవుని యొక్క పేరు తెలుసు, దేవుని ఆరాధించే మనుషులు తెలుసు, చర్చిలు తెలుసు, చాలామంది పాస్టర్లు తెలుసు, చాలామంది దైవజ్ఞులు తెలుసు, కానీ లోతుకి దేవుడు తెలియదు. దేవుడి దగ్గర నుంచి ఏమొస్తో లోతుకి తెలదు, దేవుడు ఏమి చేస్తాడో లోతు తెలియదు. కానీ అబ్రహాం గారు అడుగడుగు చెప్తున్నాడు, నన్ను దేవుడు దీవిస్తున్నాడు. అంచేత ఎందుకు ఈ యొక్క లోతు మరి పాడైపోయాడు? ఆ లోతు దేవుణ్ణి నమ్మలే, లోతు ధనాన్ని నమ్మాడు. ఇవాళ క్రైస్తుడవై నువ్వెందుకు నిత్యానందభర్తగా ఉండలేకపోతున్నావు? దానికి కారణము నువ్వు దేవుణ్ణి నమ్మలేదు. దేవుడు ఎవరో నీకు తెలియదు. యేసుప్రభు నమ్ముకుంటే అంట పిల్ల పడతారంట, యేసుప్రభు నమ్ముకుంటే చెలో పూడి తగ్గిపోద్దంట, యేసుప్రభు నమ్ముకుంటే నడుము పూడి తగ్గిపోద్దంట. అవును, యేసుప్రభు ఏం చెప్పాడు సార్? భూలోకంలో ఉన్నవారందరిలో కల్లా మీరు శ్రేష్ఠులు, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పరిశుద్ధులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకానికి వచ్చారు. పాప విమోచన పొంది, శాప విమోచన పొంది తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అందుకు అబ్రహాం గారు ముందు దేవుని తెలుసుకున్నాడు, ఆయన బలమెంతో తెలుసుకున్నాడు, ఆయన శక్తి ఎంతో తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఘనత తెలుసుకున్నాడు, దేవుని యొక్క మహిమను తెలుసుకున్నాడు, దేవుడి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకున్నాడు. దేవుడికి అండి చెప్పాలి, వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, నమ్రత కలిగి ఎంతో గడగడలాడుతూ. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా అబ్రహామా నువ్వు నా స్నేహితుడివి, అయ్యా తప్పబాబు, అయ్యా నన్ను క్షమించండి, నేను మట్టిని, నేను దుమ్ముని, నేను ధూళిని. ఫస్ట్ టైం సుధమ గుమ్మరిలో ఆ యొక్క తమ్ముడిని ఎవరు ఎత్తిపోతే 300 మందిని తీసుకెళ్ళి ఆ నరికి తీసుకొచ్చాడు వాడు. రెండోసారి చెప్తున్నాడు, సుధమ గుమ్మరి తగలు పెడతానన్నప్పుడు దేవుణ్ణే బతిమాలుతున్నాడు, తండ్రి నీ ఉగ్రత అక్కడ కురిపించొద్దు, అయ్యా ఏదో రకంగా నా తమ్ముడిని, నా తమ్ముడి పిల్లల్ని, నా తమ్ముడి కూతుర్ని ఏమైనా సరే మీరు రక్షించాలని బతిమాలాడు. అంతేగాని అయ్యా అవరే తమ్ముడు బయటకొచ్చాయి అని చెప్పలేదు. ఎందుకంటే తమ్ముడు నమ్మడు, ఎవరు నమ్మడు? దేవుని నమ్మడు. అందుకే అబ్రహాం గారు అంటాడు, అయ్యా నీ చెప్తే మా తమ్ముడు నమ్మడండి, నా మాట నా తమ్ముడు నమ్మడండి, ఆడికి ధనమున్నంత ఇంట్రెస్టు, లోకంలో ఉన్నంత ప్రేమ నామే లేదండి, అందుకు మీరే స్వయంగా వెళ్ళి చెప్పండి బాబయ్య, ఆయనే చెప్పాడు స్వయంగా, అబ్బాయి సుధమ గుమ్మలు తెరడిపోతాయి మీరు బయటకు వచ్చేయమని. నమ్మక ఉప్పుస్తమైంది, నమ్మక తాగుబోతయ్యాడు, నమ్మక ఎవిచాలయ్యాడు. నువ్వు దేవుని నమ్మకపోవటం వల్ల ఎంత నష్టాన్ని పోగు చేసుకుంటావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించబోవటం వల్ల నీ జీవితంలో ఎంత నష్టాన్ని పోగు చేసుకుంటావో, నువ్వు దేవుని ప్రేమించకపోవటం వల్ల నీ జీవితంలో ఎంత గొప్ప ప్రమాదాలు తెచ్చుకుంటావో, నువ్వు తెలిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి బతిమాలుతావు. ఏమని? నాకు విశ్వాసాన్ని దయచే ప్రభువా, నిన్ను నమ్మగల శక్తిని దయచే ప్రభువా, నిన్ను ప్రేమించగల శక్తిని దయచే ప్రభువా, నిన్ను ఆరాధించగల శక్తిని దయచే ప్రభువా, నిన్ను స్తుతించగల శక్తిని దయచే ప్రభువా, నా నోట్లో స్తుతిని పెట్టవా తండ్రి, నాయనా నీ కట్టలో పరిపూర్ణంగా సంపూర్ణంగా నేను ప్రేమించే అద్వితీయ భాగ్యాన్ని దయచేవు ప్రభువా. దేవా ఇంతవరకు నేను అభాగ్యుడిగా జీవించాను, జ్ఞానం లేనివాడిగా ఉన్నాను, ఇప్పుడు నీ జ్ఞానం చేత, నీ మహిమ చేత, నీ ప్రభావం చేత నన్ను దీవించావు ప్రభువా. దేవుణ్ణి బతిమాలటం ప్రారంభిస్తాను, దేవుణ్ణి అడుగుతారు, నన్ను రూపొందించు, నన్ను పాత్రగా సిద్ధపరచు, అయా ఈ లోకంలో నమ్మి లోతులాగా నాశనం కాకుండా, అయా అల్ప విశ్వాసం చేత ఇస్రాయేలు భయంకరమైన ఐగుప్తు నగరంలో బానిసలుగా మారిపోయినట్లుగా నేను అల్ప విశ్వాసం చేత అటువంటి ప్రమాదకరమైన చేతిలో పోకుండా, అయా లోతులాగా ధనాన్ని నమ్ముకుని అయా నా జీవితానికి శాపం కొని తెచ్చుకోకుండా నిన్ను ప్రేమించే అదృష్టాన్ని దయచేయ ప్రభువా.
అందుకు నీకు ఈ లోకంలో అబ్రహాము ధనధాన్యాలు కలిగి ఉండడానికి కారణం, అబ్రహాము వంశాభివృద్ధి పొందడానికి కారణము, అబ్రహాము అన్ని విషయంలో ఘనుడిగా ఉండడానికి కారణము, అబ్రహాము అన్ని విషయంలో శక్తిమంతుడిగా ఉండడానికి కారణము, అబ్రహాము తెలియగలవాడా? అబ్రహాం ఏమైనా వ్యాపారాలు చేశాడా? అబ్రహాం ఏమైనా కొత్తగా ఏమైనా మార్గాలు సరళం చేశాడా? నో, అబ్రహాము విశ్వాసి. ఫస్ట్ నుంచి దేవుడు పిలిచిన కాడి నుంచి ఆయన చూస్తున్నాడు, దేవుని ఇంది భయభక్తులు కలుగుంటాము ఆశీర్వాదం. అన్నగారు ధనాన్ని చూడగలిగాడు కానీ అన్నగారి యొక్క విశ్వాసం చూడలేకపోయాడు లోతు. అన్నగారి యొక్క ఘనతను చూడగలిగాడు కానీ అన్నగారి యొక్క భక్తిని చూడలేకపోయాడు లోతు. అన్నగారి యొక్క ఘనత చూడగలిగాడు కానీ అన్నగారి యొక్క దీనత్వాన్ని చూడలేకపోయాడు లోతు. అంచేత ఈ రోజులో కూడా మనం అనుకుంటా ఉండవచ్చు, కానీ విశ్వాసం లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేవు, పొందబోవు, పొందజాలవు. దేవుడు ఎవరో నీకు తెలియకుండా, దేవుడు ఎవరండి? భూమి ఆకాశాలను సృష్టించినవాడు ఎలాగండి? అవుగాక. ఒకవేళ నువ్వు దరిద్రంలో ఉన్నాము, ఒకవేళ నువ్వు రోగంలో ఉన్నాము, ఒకవేళ వేదనలో ఉన్నాము, ఒకవేళ దుఃఖంలో ఉన్నాము, ఒకవేళ పరిశోధన నడిపించినాము, బిడ్డలతో శాంతి లేదేమో, ఆ తండ్రి ఇప్పుడు నీ ఇంటికి వచ్చి అవుగాక అంటే నీ ఇల్లు నూతనంగా కట్టబడుతుంది, నీ జీవితము పరిశుద్ధపరచబడుతుంది, నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది, నీ పిల్లలు గణపరచబడతారు. అలా వచ్చి దేవుడు అవుగాక అని అటు లోతింటికి వెళ్ళాడు, చాలా బతిమలాడు. లోతింటికి వెళ్ళాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. లోతింటికి వెళ్ళాడు, ఎంతో బతిమలాడు. లోతు అమ్మకి చెప్పాడు, అమ్మా ప్రమాదం ఎదురవుతుందమ్మా, అమ్మా ప్రమాదం ఎదురవుతుందమ్మా, కానీ నమ్మలేకపోయాడు లోతు. ఒకరోజు నవాహా ఇంటికి చెప్పాడు, నవాహా నవాహా భూమి చాలా ప్రమాదం ఎదురుకాబోతుంది, చాలా దుఃఖం ఎదురుకాబోతుంది, చాలా పెద్ద పరిశోధన రాబోతుంది నవాహా అని చెప్పినప్పుడు విని వెంటనే నవాహా తన పిల్లలకు చెప్పాడు, తన భార్యకి చెప్పాడు, తన కోడలికి చెప్పాడు, అందరికీ చెప్పాడు, అందరికీ చెప్పాడు. బాబు పాపం విస్తరిస్తుందంట, అయా భక్తిహీనత పెరిగిపోయిందంట, దేవునికి ఉగ్రత వస్తుట, మనం మరింతగా భయభక్తులు కలిగి ఉందాం, మరి మరింతగా వినయాన్ని కలిగి ఉందాం, మనం మరింతగా నమ్రత కలిగి ఉందాం. అదే 9వ అధ్యాయంకి వచ్చేవాడికి దేవుడు అంటాడు, నవహా నీ నీతి నీ యథార్థం నీ భయము నిన్ను గణపరిచింది. ఇక నీవు భూలోకంలో గొప్పవాడిగా ఉంటావు, నీ వంశం వర్ధిల్తుంది. ప్రియబిడ్డలారా, మరొక్కసారి మనకు కావాల్సింది ఈ లోకంలో శాంతి సమాధానం, పుత్ర పౌత్ర అభివృద్ధి పొందుతూ నీతిమంతులైన సంతానముతో, అయా భయభక్తులు కలిగిన కుటుంబంతో మనము దేవుని యొక్క రాజ్యములు, ఎంత గొప్ప దేవుడో మన దగ్గరికి వచ్చాడు, ఎంతగానో మన కొరకు ఆయన శిలుమానం పొంది తిరిగి లేచిన మహేశ్వరుడే మన దగ్గరికి వచ్చాడు. అందుకు మన జీవితాల్లో తండ్రి అయ్యా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు, నీకు నేనేమి చెల్లించగలను అయ్యా, నీకు నేను ఏమి చెల్లించగలను? ఈ అపరాధిని క్షమించవా? ఎవరో చంపారు, ఎవరో పిలా చంపిస్తాడు, ఎవడో చంపిస్తాడు, ఎవరూ చంపలేదు. నీ జన్మే ఆయనకి మరణం, నీ జన్మే ఆయనకి సిలువ, నీ జన్మే ఆయనకి దుఃఖం. నువ్వు భూలోకంలో ఉండకపోతే, నువ్వు తల్లి గర్భాన్ని వచ్చిండకపోతే, నువ్వు పాపిగా మారిండకపోతే, పరలోక రాజ్యంలో తుండి తండ్రి యొక్క కుడిపార్శన ఉండుంటే ఆయన భూలోకంలోకి వచ్చేవాడు కాదు. అందుకే చాలామంది గొప్ప దైవజనులు చెప్తూ ఉంటారు, అయ్యా అతి తొందరలో బైబిల్ మూసేయబడుతుంది, అతి తొందరలో దేవుడు వచ్చేస్తారు, మొత్తం ఆగిపోతుంది సువార్త అంటే. మనం అందరం పరలోక రాజ్యంకి వెళ్తే భూలోకములో దేవుని రాజ్యం లేదు. ఇంకా రావాల్సిన అవసరం, ఆయన సువార్త చెప్పవలసిన అవసరం, అయ్యా మీరు విడుదల పొందండి, మీరు బాప్తిని తీసుకోండి, పరలోక రాజ్యం రావాలని చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అంచేతే ఆ హిందువుల దగ్గరికి కానీ, ఆ ఇస్మాయిల్ దగ్గరికి కానీ, ఇంకా అనేక రకాల జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు అందరికీ విడుదల ఇస్తున్నాం, పెంచుకొస్తున్నాన ప్రార్థన చేయగా 3000 మందికి ఒకేసారి ఆత్మ వచ్చింది. ఇవాళ ఎన్నో లక్షలాది కోట్లాది దైవజనులు కేకేస్తున్నారు, కేకేస్తుంటే అది అనేక మంది మీకు రావట్లే కానీ ఓన్లీ క్రైస్తవుల మీదకి ఆత్మ దిగి వస్తుంది. క్రైస్తవుల తాగుళ్ళు మానుతున్నారు, క్రైస్తవుల వ్యభిచారం మానుతున్నారు, క్రైస్తవుల పరిశుద్ధాత్మ పూర్తులు అవుతున్నారు, క్రైస్తవులు విమోచించబడుతున్నారు. ఇదివరకు మళ్ళీ కాదు, ఇప్పుడు నేను పరిశుద్ధినయ్యా. అందుకు నా పేర దేవుడు మనకు చేసిన మేలు తలంచుకుంటూ ప్రార్థన చేసుకున్నామని. ఆది సంబుద్ధులైన వాళ్ళ నీకు స్తోత్రాలు.
అబ్రహాము లోతు ఇద్దరు కూడా నీ దగ్గరికి వచ్చారు, ఇద్దరు నిన్ను ఆరాధించారు. అబ్రహాము తన హృదయాంతరంగాల నుంచి నువ్వు దేవుడివని, నువ్వు సర్వాధికారివని, నువ్వు సర్వశక్తిమంతుడవని, నీవుంటే అన్నీ ఉంటాయని నమ్మగలిగాడు అబ్రహాం తండ్రి. ధనముంటే నేను గొప్పవాడిగా ఉంటాను, ధనముంటే శక్తిమంతుడిగా ఉంటాను, ధనముంటే బలవంతుడిగా ఉంటాను, ధనముంటే పేరు ప్రతిష్టలు వస్తాయని ధనాన్ని నమ్మాడు లోతు. ధనమును పోగొట్టుకున్నాడు, పేరు ప్రతిష్టలు పోగొట్టుకున్నాడు, శాంతిని పోగొట్టుకున్నాడు, అభాగ్యుడిగా మిగిలిపోయాడు. నిన్ను నమ్మిన అబ్రహాం శాస్త్రంగా నేటి వరకు అతని వంశాలు, అతని తరాలు, అతని బిడ్డలు నేటి వరకు క్షేమాన్ని కలిగి ఉండి భూలోకంలో ఏలికలుగా జీవించగలుగుతున్నారు. అందుకు ప్రభువా, అబ్రహాంకి ఇచ్చిన విశ్వాసం మాకు కూడా దయచేయండి. అబ్రహాం నిన్ను ఎలా ప్రేమించాడో మేము కూడా అలాగే ప్రేమించి, మా కొరకే శిలువమరణం పొందావని, మా కొరకే తిరిగి లేచి వచ్చావని, మా పాపాలు భరించావని అద్వితీయంగా నమ్మగల శక్తినివ్వండి. నమ్మిన వారికి ఇప్పుడే పరిశుద్ధాత్మ అని చెప్పాం కనుక, ఎంతమంది అయితే టీవీ ఫోగ్నాల్లో ఆ యొక్క మాట వింటూ నమ్ముతున్నారు వారందరమేకి పరిశుద్ధాత్మ దిగివచ్చుగాక, ఇప్పుడే పాప విమోచన పొందుగాక, ఇప్పుడే శాప విమోచన పొందుగాక, మీలో ఉన్న ఆత్మ మిమ్మల్ని విమోచించి రక్షించి ఆయా ఈలోకంలో స్థితి పాత్ర చేసి ఉన్నతమైన కృప పాత్ర చేసి అనేక ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆస్వాదించినగాక. ఆమేన్. ఇది యెహోవాకు శిరస్సు కొందాం.